ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి అక్టోబర్ 25th అనమాట. ఆఫ్టర్నూన్ 12:30 అలా అవుతుంది. ఇంకా నేను శ్రీధర్ అయితే బయలుదేరాము, ఊబర్ అయితే బుక్ చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము, వైజాగ్ ఎయిర్పోర్ట్కి అనమాట. సో ట్రావెల్ బ్లాగ్స్ 3 డేస్ కూడా మంచిగా ఫుల్గా స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఎందుకు వెళ్తున్నాము ఏంటి అది కూడా మీకు క్లియర్గా షేర్ చేస్తాను. సో మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేసాం, ఎందుకంటే ఆ రోజు ఫ్రైడే కదా. సో ఫ్రైడే ఫుల్ డే వాళ్ళకి క్యారేజ్ అది ప్యాక్ చేసేసి స్కూల్కి అయితే పంపించేసాం. స్కూల్ అయ్యేసరికి 4 అవుతుంది కదా, సో డాడీ వచ్చి పికప్ చేసుకుని ఇంకా మధురవాడ తీసుకెళ్ళిపోతారు. అండ్ సాటర్డే కూడా వాళ్ళకి హాఫ్ డే స్కూల్కి అయితే వెళ్తారనమాట. పిల్లలు తీసుకెళ్లకుండా ఎందుకు వెళ్తున్నాం కూడా మీకు షేర్ చేస్తాను. సో మేము వెళ్తుంది యాక్చువల్లీ శ్రీధర్ బర్త్డే అక్టోబర్ 27th అనమాట. సో అట్లా మేము వెకేషన్కి ప్లాన్ చేసినట్టు ఉంటుంది. అండ్ దట్టు స్టాక్ కూడా మనం తెచ్చుకోవడానికి కూడా బాగుంటుంది, ట్రై చేద్దాము అని చెప్పేసి. ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా దానికి హెల్ప్ అవుతుంది కదా, రెండు విధాలుగా ఆలోచించుకుని మేము ప్లాన్ చేసుకున్నామన్నమాట. సో ఇది వచ్చేసి మన వైజాగ్ ఎయిర్పోర్ట్. సో మా ఫ్లైట్ వచ్చి కరెక్ట్గా 3:00 అనమాట. సో మేము 12:30 అట్లా స్టార్ట్ అయ్యాము. అట్లీస్ట్ వెళ్ళేదని ఒక 1 అవర్ ముందు ఉండాలి, బోర్డింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఎప్పుడు కూడా కొంచెం ఒక 2 గంటల ముందు వెళ్ళా ప్రాబ్లం లేదు, కానీ మనం అటు ఇటుగా వెళ్ళామనుకోండి, అసలు ఇవి ఫ్లైట్ నార్మల్ బస్సు లేకపోతే ఏదో అనుకోండి, మిస్ అయితే ఇంకోటి క్యాచ్ చేయొచ్చు అనుకోవడానికి. ఫ్లైట్స్ అలా ఉండదు కాబట్టి. సో మనం దీని టైం మ్యాక్సిమం ఇంకా కొంచెం ముందు వెళ్తే బెస్ట్. సో ఇవైతే ఇదిగోండి, వైజాగ్ నుంచి బొంబాయి బయలుదేరుతున్నాం అనమాట. మా ముంబై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. సో ఎట్లా ఉంటుంది అదంతా కూడా మీకు షేర్ చేస్తాను. ఈరోజు అంతా నాకు తెలిసి మీకు ట్రావెల్ బ్లాగ్ అయిపోతుంది. రేపు డేలో ముంబైలో ఎలా ఎంజాయ్ చేసాము, స్పెండ్ చేసాము అనేది చూపిస్తాను. ఇక్కడ మేము లంచ్ చేయలేదు కదా అని చెప్పి ఇక్కడ మన వైజాగ్ లాంజ్ ఏరియాలోని యాక్సెస్ కార్డ్స్ చూపిస్తే ఒక్కటి కూడా అవ్వలేదండి. నాకు అనిపించింది చీ, వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఎంత మోసమా అని చెప్పి. అంటే లైక్ ఏ కార్డ్ అయినా కూడా అవుతుంది, బట్ ఇక్కడ ఏంటంటే ఏ కార్డ్స్ మా దగ్గర ఒక 4 to 5 కార్డ్స్ ఉన్నాయి, ఏ కార్డ్ చూపించినా కూడా లేదండి మీకు అని చెప్పేసి చెప్పారు. ఇంకా మాకు చిరాకు అనిపించి సరే అని చెప్పి ఇంక ఎయిర్పోర్ట్ లోపలే మనకి ఫుడ్ ఉంటుంది కదా. సో నేనైతే చక్కగా ఇదేంటి ఆలూ పరాటా తీసుకున్నా విత్ కర్డ్ అండ్ పికిల్ వస్తుంది. శ్రీధర్ చికెన్ బిర్యానీ తీసుకున్నారనమాట. లేకపోతే చక్కగా 2 రూపీస్ ఉంటుంది కదా యాక్సెస్, హ్యాపీగా వైజాగ్లో కూడా చేయొచ్చు. మీకు ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఎలా ఉంటుంది అనుకున్నాం, కానీ అసలు ఏ కార్డ్స్ కూడా అవ్వలేదు. ఓన్లీ ఏదో ఒక కార్డు చెప్పారు, ఆ కార్డు కూడా ఉంటుందో లేదో కూడా నాకు డౌట్ అనిపించింది. సో ఇంక ఇప్పుడైతే మేము బోర్డింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, లంచ్ అది కూడా చేసేసాము. ఇక్కడ స్నాక్స్ తీసుకున్నామన్నమాట, డార్క్ చాక్లెట్ ఒకటిని ఇంకొకటి వ్రాఫర్స్ లాంటివి తీసుకున్నాం. జస్ట్ అలాగా ఫ్లైట్లో 2 అవర్స్ వైజాగ్ నుంచి ముంబైకి 2 అవర్స్ అనమాట. సో ఆ 2 అవర్స్ ఏదో ఒక మూవీ చూస్తూ స్నాక్స్ తినచ్చు కదా అని చెప్పి. నా అవుట్ఫిట్ కోసం కూడా చాలామంది కామెంట్ చేశారు నేను పిక్స్ పెట్టేటప్పుడు. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను అవుట్ఫిట్ అమెజాన్. అండ్ ఆల్సో నేను క్యారీ చేసిన హ్యాండ్ బ్యాగ్ కూడా అమెజాన్లోదే. మీకు వీలైతే 2 లింక్స్ ప్రోడక్ట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. చాలా బాగున్నాయి, దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. మీరు గమనించారా లేదో నా ఇయర్ రింగ్స్ లేవు, చూసారా ఇయర్ రింగ్స్ ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నాయి, తర్వాత మధ్యలో లేదు, పడిపోయింది అనమాట. సో అందుకనే ఇంక ఇయర్ రింగ్స్ హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోలేదు నేను, లగేజ్ దాంట్లో ఉండిపోయింది. సో అందుకనే ఒక మార్నింగ్ అంతా కూడా లైక్ స్టార్టింగ్లో ఉంటుంది, మధ్యలో మళ్ళీ ఉండదు, మళ్ళీ ఎండింగ్లో ఉంటుంది అన్నమాట. సో ఇంక ఇప్పుడైతే ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాము. ముంబైలో మేము చూసిన ప్లేసెస్ అన్నీ కూడా 1 డేలో మీరు ఒకవేళ ముంబై ప్లాన్ చేసుకుంటే కవర్ చేయాలి ఏ ప్లేసెస్ అనుకుంటే రేపు వీడియోలో డెఫినెట్లీ షేర్ చేస్తాను. అండ్ మినీ బ్లాగ్స్ అవి కూడా వస్తాయి. సో ట్రావెల్ బ్లాగ్స్ ఈ 3 డేస్. దసరాకి వెకేషన్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం, అవ్వలేదు, ఎందుకంటే హౌస్ షిఫ్టింగ్ వాటిలతోనే మాకు అయిపోయింది. సో అందుకని చెప్పి ఇంకా ఎలాగో ఫ్రైడే సాటర్డే సండే అయితే పిల్లలకి కూడా హాఫ్ డే సాటర్డే హాఫ్ డే సండే కల్లా మేము రిటర్న్ అయిపోవచ్చు కదా. బర్త్డే రోజు తంది అక్కడ మేము రిటర్న్ అవ్వచ్చు అన్నట్లు ప్లాన్ చేసుకున్నామన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ముంబై దగ్గరికి వచ్చేసరికి అంటే టేక్ ఆఫ్ అయిపోయింది కదా. సో ముంబై మేము ఇంకా ఆల్మోస్ట్ ఇంకో 10 మినిట్స్లో దిగిపోతాము అన్నప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, ఎయిర్పోర్ట్ దగ్గర అంతా కూడా స్లమ్ అన్నమాట మొత్తం, మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా ముంబై వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి,
ఎందుకంటే వాళ్ళ తెలియాలి కదా నాకు కూడా, ఓకే ముంబై నుంచి చూస్తున్నారు మన ఫాలోవర్స్, మన ఫ్యామిలీ ముంబైలో నుంచి కూడా ఉన్నారు అని నాకు తెలియాలి కాబట్టి. సో ముంబై వాళ్ళు ఖచ్చితంగా, తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా, ఐఎమ్ ఫ్రమ్ ముంబై అని చెప్పేసి. సో ఇదిగోండి, ఇంకా మనం ముంబైకి అయితే ఫైనల్లీ రీచ్ అయిపోయాం. ఇదంతా కూడా స్లమ్ అన్నమాట. సో చాలా బాగుంటుంది, మీకు వస్తే చూడండి. హలో గైస్, సో ఫైనల్లీ మేమైతే ముంబై రీచ్ అయిపోయాము అండ్ ఇప్పుడైతే హోటల్లో ఉన్నామన్నమాట మేము. అండ్ సో రూమ్ టూర్ చూపిస్తా. సో ఇంకిప్పుడు కాసేపు ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత నెక్స్ట్ బీచ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. నైట్ టైం బీచ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. యాక్చువల్లీ మన వైజాగ్లో బీచ్ ఉందనుకోండి, బట్ ముంబై బీచ్ వచ్చేసి ఫస్ట్ మేము విజిట్ చేస్తుంది ఈరోజు జూహూ బీచ్ అన్నమాట. సో స్మాల్గా రూమ్ టూర్ చూపిస్తాను చూడండి. సో ఏసీ రూమే తీసుకున్నాము అండ్ దీని కాస్ట్ వచ్చేసి 3000 అన్నమాట. అండ్ ఈ హోటల్ పేరు కూడా మీకు నేను చెప్తా. సో ఇక్కడ డబుల్ బెడ్ అండ్ ఎట్ సైడ్ కార్నర్ పాయింట్లో ఒక చిన్న టేబుల్ ఇచ్చారు అండ్ బ్లాంకెట్స్, తర్వాత ఇక్కడ ఒక చిన్న ఫోటో అండ్ లగేజ్ అది పెట్టుకోవడానికి వార్డ్రోబ్ ఉంది. వార్డ్రోబ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి టీవీ యూనిట్, టీవీలు చూసేంత టైం కూడా ఉండదు ఎందుకంటే మనం ముంబై వచ్చాం, తిరుగుతాం కాబట్టి. అండ్ ఇక్కడ రెడీ అవ్వడానికి మిర్రర్ అండ్ దిస్ ఈస్ మై అవుట్ఫిట్. సో ఇదన్నమాట నా అవుట్ఫిట్. ఇది యాక్చువల్లీ ఈ బటన్స్ అన్నీ ఓపెన్ చేసేస్తే మనం జాకెట్లా కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే నేను ఇంకా జాకెట్లాగా ఇది వేస్తాను, ఇప్పుడు అంతా ఇట్లా పెట్టేసాను కదా. సో ఇది ఒక మిర్రర్ అండ్ అక్కడ వచ్చేసి వాష్రూము, వాష్రూమ్ కూడా చూపిస్తా. అండ్ ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 3000 రూపీస్ పర్ డే, డేకి 3000 రూపీస్ అన్నమాట. సో అది డీటెయిల్స్ అయితే. సో చలో కాసేపు ఒక 10 to 5 మినిట్స్ మనం రెస్ట్ తీసుకుని ఆ తర్వాత వెళ్ళిపోదాం. సో ఇదైతే వాష్రూమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ హోటల్ తీసుకున్నా వాష్రూమ్ నీట్గా ఉంటేనే తీసుకుంటాం అన్నమాట. అది ఇంక వాష్రూమ్ నీట్గా లేకపోతే అసలు. సో ఇది వాష్రూమ్ బాగుంది, చక్కగా వాష్ బేసిన్ అండ్ ఇది దట్స్ ఇట్. సో ఇంకా మేము రూమ్కి వెళ్ళి లగేజ్ అది పెట్టేసి ఇంకా ఫస్ట్ అయితే మేము తీసుకున్న రూమ్ దగ్గర జుహూ బీచ్ అన్నమాట. మేము ఉండే ఏరియా కూడా జుహూ ఏరియాలోనే, అంటే జుహూ రెసిడెన్సీ బొటీక్ అన్నమాట మాది. సో చాలా బాగుంది ఆ హోటల్. సో అక్కడ తీసుకున్నాం. రూమ్ కాస్ట్ వచ్చేసి 3000 పర్ డే అన్నమాట. సో 3000 పర్ డే. సో అక్కడ లగేజ్ అది ప్యాక్ చేసేసి కరెక్ట్గా, అంటే అక్కడ పెట్టేసుకుని మేము ఇంక ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాము. అండ్ ఇక్కడ చూస్తున్నారా, జూహూ బీచ్ దగ్గరకు వచ్చామన్నమాట. వస్తే ఇక్కడ ఇలా మనకి ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్. ఈ ఐటమ్స్ కూడా మనం తిన్నామలే, ఇది చూడండి ముగ్గులు వేసుకుంటాం కదా అట్లా కనిపించింది, కానీ అవి ఏంటో కూడా నాకు తెలియదు అసలు. అన్నీ ఏంటంటే పికిల్ టైపు, స్పైసెస్ టైప్ ఉన్నాయన్నమాట. మేమైతే శనక్కాయలు తీసుకున్నాము, కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ తెలుసా. శనక్కాయలు మనకి 10 రూపాయలకి 20 రూపాయలకి పెడతారు కదా, బట్ అక్కడ ఏంటంటే శనక్కాయలు 80 రూపీస్ 100 రూపీస్ చెప్పారు. మేము స్టన్ అయిపోయామన్నమాట, ఇదేంట్రా బాబు శనక్కాయలకి ఎంత డిమాండా అని అనిపించింది. సో బీచ్ దగ్గరికి ఇప్పుడు జుహూ బీచ్కి వెళ్తున్నాం కదా, ఇటు సైడ్ అంతా ఇంకా ఫుడ్ కోర్ట్ అనమాట. అంటే లైక్ స్నాక్స్ ఎక్కువగా ముంబై అనగానే మనకి ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ ఏం గుర్తొస్తే చెప్పండి, వడాపావు, పానీపూరి, పావు బజీ ఎక్కువ ఇవే అనమాట. ఎక్కడ చూసినా అవే ఉంటాయి. అండ్ వాళ్ళు ఎక్కువ కుల్ఫీ తింటారు, తర్వాత ఈ రబడి అలాంటివి ఉంటాయి కదా, సో అంతా కూడా అవేనన్నమాట. మొత్తం ఇది చూస్తున్నట్టయితే మీకు అటు సైడ్ ఇదంతా ఫుడ్ కోర్ట్ మనల్ని పిలుస్తుంటారనమాట ప్రతి స్టాల్స్ దగ్గర కూడాని. తర్వాత ఇంకా బీచ్ మేము వెళ్ళింది మరి నైట్ టైం కదా, ఆల్మోస్ట్ మేము దిగేసరికి ఎయిర్పోర్ట్లో దిగేసరికి 5:30, మేము ఇక్కడికి వచ్చేసరికి 6:30, ఫ్రెష్ అప్ అయ్యి 7:30 ఆ టైంకి మేము వచ్చామన్నమాట బీచ్కి. ఇక్కడైతే చక్కగా మొక్కజొన్న పొత్తు తీసుకున్నాము అండ్ శనక్కాయలు అదిగోండి, శనక్కాయలు తీసుకున్నాము అన్నమాట. మరి ఏం చేస్తాం తప్పదు ఇంకా. సో శనక్కాయలుని అండ్ ఇంకా మొక్కజొన్న పొత్తు తీసుకున్నాం, తర్వాత మ్యాగీ ఒకటి తీసుకున్నాం అన్నమాట, వెజ్ మ్యాగీ ఒకటి తీసుకున్నాం. సో చక్కగా స్నాక్స్ అయితే తినేసాము. కాసేపు ఇక్కడ బీచ్లోని మేము అలాగా వాక్ చేసామన్నమాట. వాక్ చేస్తే ఇక్కడ ఆబ్వియస్లీ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా, సరే ఎలాగో శ్రీధర్ది బర్త్డే కదా
కొంచెం మనం ఫోటోషూట్ ప్లాన్ చేద్దాం అనిపించి అక్కడ బీచ్లో నైట్ ఫోటోషూట్ అనమాట ఇది బర్త్డే ఫోటోషూట్. ఇగోండి పక్కన మీకు పిక్స్ అయితే పెడతాను ఎలా వచ్చాయనేది మీరు చూడండి. ఫస్ట్ అయితే శ్రీధర్ది అవుతుంది షూట్, ఆ తర్వాత నా షూట్ అయింది, ఇద్దరిది కలిపి కపుల్ షూట్ అనమాట. సో ఫోటోకి 30 రూపీస్ ఎంత, అదే మన వైజాగ్లో అయితే ఫోటోకి 20 రూపీస్ తీసుకుంటారు, బట్ ఇక్కడ ఫోటోకి 30 రూపీస్ అనమాట. మనం ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. మొబైల్కి మనం వాళ్ళు ఎక్కించేస్తారు, లేదు అంటే మనకి ఫొటోస్ కూడా కాపీ కూడా ఇస్తారనమాట, అంటే ఆల్బమ్లో పెట్టుకునేటట్టు. సో ఇక్కడ అయిపోయిన తర్వాత మనకి సెలెక్ట్ దగ్గర 80 ఫొటోస్ ఎన్నో తీశారు, అందులో సెలెక్ట్ చేసుకోవడం అంటే చాలా కష్టం. మేము ఒక కొన్ని తీసుకున్నాం అనమాట, లైక్ ఒక 6 ఫొటోస్ 7 ఫొటోస్ బాగా వచ్చినవి మేము సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇంక ఇక్కడ అయిపోయింది, ఒక 8:30 వరకు ఉన్నామన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మేము మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఏదైనా మనకి ప్లేసెస్ ఊబర్లో మనం ఊబర్ బుక్ చేసుకుంటే హ్యాపీగా మళ్ళీ డ్రాప్ చేసేస్తుంది. అండ్ ఇప్పుడు చక్కగా ఇంకా మేము మన ముంబైలో ఏంటి ఫేమస్ చెప్పండి, గేట్వే ఆఫ్ ఇండియా అండ్ ముంబై తాజ్ హోటల్ కదా. సో ఇప్పుడైతే మేము తాజ్ హోటల్కి వెళ్తున్నాము, అంటే జస్ట్ చూడ్డానికి కూడాని ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మీకు కూడా షేర్ చేస్తాను. నాకు ఆ తాజ్ హోటల్ చూడగానే నాకు అదే గుర్తొచ్చింది, అప్పుడు బాంబ్ బ్లాస్ట్ అయ్యింది కదా, అమ్మో భయం వేసింది అనమాట అప్పుడు. సో నైట్ వ్యూ చూపిస్తున్నాను. నెక్స్ట్ డే కూడా మేము తాజ్ హోటల్కి వెళ్ళాము, అంటే మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుంది అని చెప్పేసి అది. అండ్ ఇప్పుడైతే నైట్ వ్యూ, ఈరోజు అయితే మేము కవర్ చేసిన ఈ ప్లేసెసే కవర్ చేస్తాం. సో ఫైనలీ మనమైతే వచ్చేసాము ముంబై తాజ్ హోటల్. సో బయట అయితే ఇలా ఉంటుంది అనమాట, చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది వ్యూ. అయితే మనం లాంగ్ నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది, అది మీకు రేపు నేను షేర్ చేస్తాను అది. సో లోపలికి వెళ్ళాము, యాక్చువల్లీ డిన్నర్ చేద్దామని వెళ్ళామన్నమాట మేము. ఇంకా డిన్నర్ కూడా లైట్గా చూసుకుని ముందు బుక్ చేసుకుని అవన్నీ కూడా ప్లాన్ చేసేసుకుని హ్యాపీగా డిన్నర్ కూడా మేము తాజ్ హోటల్లో తినేసాము. ఆ తర్వాత గేట్వే ఆఫ్ ఇండియా అక్కడ కనిపిస్తుంది కదా, అండ్ ఇదంతా కూడా ఇంకా మనకి బోటింగ్ అన్నమాట. సో ఈ బోటింగ్లో మనకి ఎలిఫెంట్ కేవ్స్ తీసుకెళ్తారు, అది కూడా ఉంటుంది. అవన్నీ కూడా నేను మీకు వన్ డేలో ముంబైలో మీరు ఏ ప్లేసెస్ చూడొచ్చు అనేది మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను. ఎవరైనా ముంబై వెళ్తుడు కానీ లేదా వెళ్తాము అని అనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి. సో లోపల తాజ్ హోటల్ లోపల ఫుల్ చెకింగ్ ఉంటుంది, అవంతా అయిన తర్వాత ఇంకా మేము ఫైనల్లీ వచ్చేసామన్నమాట. హలో, సో ప్రజెంట్ అయితే నేను తాజ్ హోటల్ ముంబై తాజ్ హోటల్లో వాష్రూమ్ ఏరియాలో ఉన్నానమాట. అంటే యాక్చువల్లీ మేము డిన్నర్ చేయడానికి అయితే వచ్చాము. అండ్ ఇది చెప్పాను కదా మీకు, ఇట్లా మనం జాకెట్లా కూడా వేసుకోవచ్చు అని, లేదు అనుకుంటే బటన్స్ అయినా పెట్టేసుకోవచ్చు అనమాట. అంటే ఎలా అయినా కూడా మనం స్టైల్ చేయొచ్చు దీన్ని. అండ్ రెండు కూడా అమెజాన్ అవుట్ఫిట్ అండ్ హ్యాండ్ బ్యాగ్ ఫ్రమ్ అమెజాన్, నేను మీకు వీలైతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. బాగుంది, మొత్తం కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఓకేనా, బ్యూటిఫుల్. తాజ్ హోటల్కి రాగానే ఒక సందర్భం గుర్తొస్తుంది, భయానకం, అది ఏంటన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. సో రూమ్కి అయితే వచ్చేసాము అండ్ టైం వచ్చేసి 12:30 అవుతుందన్నమాట. ఇంకా మంచిగా స్లీప్ వేసేయాలి, రేపు మార్నింగ్ మళ్ళీ మీకు బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. బాయ్.